నమస్కారం వన్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుర్తుందులేని పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం 8 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షలు రాయని వైనం తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీటీడీలో అమలు చేస్తున్న పురోగతిలో ప్రాజెక్టులు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలకు గత 2 సంవత్సరాల నుంచి పాఠశాల గుర్తింపు రెన్యువల్ చేసుకోకపోవడంతో గుర్తింపు రద్దైంది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు 2022 జూలైలో పాఠశాల యాజమాన్యానికి నోటీసు ఇచ్చారు. అయినా ఆ పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులకు సంవత్సరం పొడవునా క్లాసులు నడిపి పాఠాలు చెప్పింది. విద్యార్థుల వద్ద నుంచి స్కూల్ ఫీజుతో పాటు ఎస్ఎస్సి బోర్డు చెల్లించాల్సిన ఫీజును సైతం వసూలు చేసింది. సంవత్సరం పొడవునా నిర్వహించాల్సిన FA1 FA2 పరీక్షలు సైతం నిర్వహించలేదు. ఇలా ఎస్ఎస్సి బోర్డుతో విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేని పరిస్థితి నెలకొంది. మిగతా పాఠశాల విద్యార్థులకు అందరికీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు రాగా ఈ పాఠశాల విద్యార్థులకు మాత్రం హాల్ టికెట్ లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్ నిలదీయడంతో 3 పరీక్షల వరకు టైంపాస్ చేసింది. ఇక విద్యార్థులకు ఎటు పాలుపోక వారి తల్లిదండ్రులతో కలిసి జహీరాబాద్ ఎంఈఓ బస్వరాజ్కు ఫిర్యాదు చేయగా గుర్తింపు లేని పాఠశాల కారణంగా 8 మంది విద్యార్థులు పరీక్ష రాయకుండా సంవత్సరం నష్టపోవాల్సి వచ్చిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు విద్యార్థులు ఎంఈఓలు ఫిర్యాదు చేయగా వారు జరిగిన విషయంలో విచారణ జరిపి పాఠశాల ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయంలో తమకు చాలా అన్యాయం జరిగిందని పాఠశాల యాజమాన్యం కారణంగా తమకు హాల్ టికెట్లు రాలేదని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని విద్యార్థులు అంటున్నారు. నగర్ దగ్గర ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకుంటా నేను 10th క్లాస్. మేడం అయితే హాల్ టికెట్స్ ఇస్తా అని ఇంకా ఇవ్వలేదు. అన్ని స్కూల్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, మా స్కూల్కి హాల్ టికెట్స్ రాలేదు. అది గవర్నమెంట్ ప్రాబ్లమా మేడం ప్రాబ్లమా అది మాకు సంబంధం లేదు సార్. మేము ఫీజులు అన్నీ కట్టినాము, మాకైతే ఎగ్జామ్స్ రాయించలేదు సార్. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాపించాలి మాకు. మేమందరం క్లాస్మేట్స్ 8 మెంబర్స్ ఉన్నాం మేము, మా అందరికి ఎగ్జామ్స్ రాపియాలి సార్. 4 డేస్ వరకు 4 ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్, ఇంకా మేడం హాల్ టికెట్ ఇవ్వలేదు. 5th డే రోజుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చినాము. అయితే పోలీస్ వాళ్ళు అన్నారు మీకు న్యాయం చేస్తామని చెప్పారు పోలీస్ వాళ్ళు. 5 ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, మిగతా 2 ఎగ్జామ్స్ తీసుకొని సప్లై అంటున్నారు సార్. సప్లిమెంటరీ మాకు అవసరం లేదు సార్, సప్లిమెంటరీ ఫెయిల్ అయిన వాళ్ళు రాస్తారు. మాకు ఎగ్జామ్స్ కంపల్సరీ రాపియాలి, మళ్ళీ గవర్నమెంట్ మాకు ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్. నిన్న ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళకు హాల్ టికెట్ రాలేదని, వాళ్ళ యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వలేదని ప్రదర్శన జరపగా సుమారు ఎస్ఐ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. పిలిచిన వెంటనే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వారు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు విద్యార్థులు ఏమని చెప్పారంటే పరీక్ష ఫీజు ట్యూషన్ ఫీజు కూడా మా దగ్గర వసూలు చేసి మాకు 4 పరీక్షలు రాకుండా చేసి హాల్ టికెట్ రాకుండా చేయడం ఎంతవరకు సమంజసమని అడగడం జరిగింది. అయితే అట్టి విషయాన్ని మా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తేవడం జరిగింది. వెంబడే విచారణ చేపట్టి ఆ పాఠశాల పైన గత సంవత్సరం 1/7/2022 నాడు ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాఠశాలకు గత 2 సంవత్సరాలుగా ఎలాంటి గుర్తింపు లేదు. 1 నుండి 10 తరగతి చదివే విద్యార్థులకు ఉండాల్సినటువంటి 1st to 10th రికగ్నిషన్ ఎక్స్పైర్ అయింది, 2 సంవత్సరాలైంది. అది బట్టి ఆ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో మా డిఈఓ గారి ఆదేశానుసారం ఫిర్యాదు చేయడం అయింది. తగు చర్య తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా వాళ్ళ జీవితాలతో చెలగాడం ఆడినందుకు తగిన చర్య సమయం లోపల జహీరాబాద్ ఎంఈఓ సార్ బస్వరాజ్ సార్ జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఏమంటే ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందినటువంటి ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా గారు 10వ తరగతి వరకు అనుమతి లేకుండా పాఠశాల
విద్యాసాగర్కి ఎలాంటి అనుమతి లేకుండా 8 మంది విద్యార్థులకు 10వ తరగతి నిర్వహించి వాటి నుంచి స్కూల్ ఫీజులు మరియు ఎస్ఎస్సి పరీక్షకు సంబంధించినటువంటి వార్షిక పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా వసూలు చేసి మరి హాల్ టికెట్లు వారికి రాకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడానికి ఫిర్యాదు ఇవ్వగా ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. నిన్నటి రోజు విచారించి దర్యాప్తు చేసి ఇందిర గారిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానంలో రుజువు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉన్నది, దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీసీఎస్ వ్యవహారెడ్డి సింగపూర్ మంత్రి షణ్ముఖం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలక ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మనుషులు పడిపోతారు అలవాటే పైన పైన పడిపోయారు క్లీనింగ్ క్లీనింగ్ తిరుమల శ్రీవారిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీలో అమలు చేస్తున్న పురోగతిలో ప్రాజెక్టులు పరిశీలించడం జరిగిందని, టీటీడీ చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని ఈ సందర్భంగా అభినందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న అనంతరం తిరుపతి జిల్లాలో వెంకటగిరి దగ్గర డక్కిలి మండలంలో పర్యటించి ప్రకృతి సాగు చేపట్టి వ్యవసాయ ఆహార ఉత్పత్తులను టీటీడీకి ఇవ్వనున్న దాత మురళీకృష్ణకు చెందిన 300 ఎకరాల సాగుస్థానాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా పర్యటనలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, రైతు సాధికార సంస్థ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డికె బాలాజీ, నెల్లూరు ఆర్టీఓ మల్లోల, డక్కిలి తహసీల్దార్ రమేష్ బాబు జిల్లా అధికారులు ఉన్నారు. అనంతరం తిరుపతి టీటీడీ గోశాల చేరుకుని అక్కడ కొత్తగా నిర్మించిన పశువుల దాణా ఫీడ్ ప్లాంట్, టీటీడీ అగరబత్తుల తయారీ 2వ యూనిట్ను పరిశీలించారు. అలిపిరి వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
పల్నాడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అమరావతికి రావాలని పిలుపునిచ్చారు. కోమలపాటు శ్రీధర్ అరెస్టును ఖండిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. పార్టీ వాళ్ళంటే అంత లేదుపోయా మీకు మా పార్టీ వాళ్ళంటే అంత లేదు సింగనమల నియోజకవర్గంలో జరుగుతున్న నారా లోకేష్ శివకళం పాదయాత్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొందలపాడ శివకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో నార్పల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. లాలకూడ శేషపహాడ్ ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీలకు రంజాన్ కానుకలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ తీగళ్ల పద్మారావుగౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఇఫ్తార్ విందు వేడుకల్లో పాల్గొన్నారు. కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ నేతలు పాల్గొన్నారు. జగనన్నయ్య మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకిపట్నం పదవవాడ్ కొత్త పసుమతిపాలెంలో గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు అద్దంక నియోజకవర్గ వైస్ ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేషన్ సభ్యులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలన ఎక్కువ మంచిది. గత ప్రభుత్వం అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలు సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉంటున్నాయి కమ్మా. సరే ఆరులైనందుకు వస్తున్నందుకు అంతా మీరు హ్యాపీయే కదా. ఈ గవర్నమెంట్ మళ్ళీ మీరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఓకే థ్యాంక్ వాలంటీర్ అనుకుంటాను ఇబ్బంది లేదు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం, కంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారి వద్ద నుంచి 648 ఫుల్ బాటిల్స్ను మరియు 2 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు దర్శి పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వీటితో పాటు ఒక కారు, ఒక మోటార్ వెహికల్ను పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా గంజాయి మరియు హెరైన్ లాంటి మత్తు పదార్థాలను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.
వాళ్ళు చిన్న మాట పట్టు మా అడిషన్లో ఎస్పీ గారు కె నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకి మా సిఐ సుందరరామయ్య వారి సిబ్బందితో చేసిన దాడుల్లో ఈస్ట్ గంగవరంలో మొత్తం 600 ఇక్కడ 60 ఇక్కడ 60 ఫుల్ బాటిల్స్ను సీజ్ చేయడం జరిగిందండి. వాయి రాయల్ స్టాగ్ బ్రెండర్ స్పైడ్ విస్కీ అక్కడ ఈస్ట్ గంగవరం మరియు రామభద్ర చెందినటువంటి బాలకృష్ణారెడ్డి తర్వాత పి కృష్ణారెడ్డి సుబ్బారెడ్డి అనేవారిని ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 60 ఫుల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగిందండి. ఆ 60 ఫుల్ బాటిల్స్ కూడా మరి హర్యానా తర్వాత గోవాకు చెందినటువంటి బాటిల్స్ ఇవి. వారు ఇచ్చినటువంటి ఆ ముగ్గురు ముద్దాయిలు ఇచ్చినటువంటి సమాచారంతో మరి మేము నెల్లూరులో కూడా దాడులు చేయడం జరిగింది. గంగవరము నెల్లూరులో కలిపి మొత్తం 648 ఫుల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ 648 ఫుల్ బాటిల్స్లో మ్యాన్సన్ హౌస్ బ్రాందీ 622, రాయల్ స్టాగ్ విస్కీ 20 బాటిల్సు, బ్యాండస్పైడ్ విస్కీ 6 బాటిల్స్, మొత్తం 648 బాటిల్స్ను సీజ్ చేయడం జరిగింది. అయితే ఈస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పురుషోత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చిత్తూరులో జరిగిన వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఎన్నిక కావడం సంతోషకరంగా ఉందన్నారు. చిత్తూరులో పుట్టి ఇక్కడే చదువుకుని విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశానని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందానని, రిటైర్డ్ కావడంతో తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మళ్లీ సేవలు అందించడానికి అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో క్రీడారంగాన్ని అన్ని విధాలుగా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. 4 ఏళ్ల కాలపరిమితితో ఏర్పడిన నూతన కార్యవర్గం కొనసాగుతుందన్నారు. అధ్యక్షుడిగా పురుషోత్తం, ఉపాధ్యక్షుడిగా బ్రహ్మాజీ, వెంకటరామయ్య, నూర్జహాన్, కోశాధికారిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అక్కడ కనబడతారేమో, ఆయనకి ఇది క్యాచ్ అని వస్తుంది కాబట్టి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత మంచి చేస్తాడో సొందమామ, అటువంటి మంచి వ్యక్తి, మంచి లీడర్ క్వాలిటీ అంటే మనం మన జిల్లాలోకి ఎవరైనా మంచి నాయకుడు ఉన్నాడు ఎస్టీసీలో అంటే అది ఏకైక చందమామని చెప్పగలుగుతాం. ఎందుకంటే నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ప్రాబ్లంతోనే వస్తూ ఉంటాడు. పక్కన ఒక ఏమి లేదు, ఆయన పసుపు కారుతో వచ్చిన పడుకోండి, ఏం రాయవాళ్ళు నాయకుడు ఉండవు, ఏం సంపాదించినావు, ఏమంటే ఏమి లేదయ్యా అంటే నిజంగా కొందరు చూస్తే నాకు అయ్యమని పోతుంది. అతను ప్రజల కోసం యుద్దం చేసే వ్యక్తి. ఈరోజు సుబ్రహ్మణ్యం కూడా మనం తీసుకుంటాడు ఖచ్చితంగా మంచి ఉన్నత స్థితికి తీసుకొని పోతాడన్న నాయకులు కార్యకర్తలు ఉంటే ఆ పార్టీ ఎప్పటికైనా డెవలప్ అవుతుంది. దాంట్లో నేను కూడా ఒకరిని. జగనన్నని దాదాపు 20 సంవత్సరాల ముందు అన్నా, ఇవన్నీ కూడా మీకు అందరు కూడా ఎలా యుద్దం చేసేవాళ్ళు. ఆ పిల్లకు రిలేషన్ బ్రిడ్జి నుంచి పడిపోయా, పడిపోయినప్పుడు పక్కనే నాకు తెలిసి కమ్ములు ఉన్నాయి, ఆ రోజు చనిపోవాల్సింది. ఆ రోజు ఎట్లా కమ్ములు దాటి ఆ పక్క నా పేరు పురుషోత్తం అండి. నేను చిత్తూరులో పుట్టి చిత్తూరులో పెరిగాను. నా విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ విడిపోయి 8 ఏళ్ళైంది. ఫస్ట్ టర్మ్ 2015 నుంచి 19 వరకు గల్లా జయదేవ్ గారు నేను సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత ధర్మాన కృష్ణదాస్ గారు నేషనల్ వాలీబాల్ ప్లేయర్, డిప్యూటీ సీఎం చేశారు, ఎమ్మెల్యే గారు, ఆయన ప్రెసిడెంట్గా నేను నిన్నటి వరకు సెక్రటరీగా కొనసాగాను. ఈరోజు మా సొంత ఊరిలో ఈ 3rd టర్మ్ ఈ 4 ఏళ్ల టర్మ్ ఎలక్షన్స్ మా రూల్స్ ప్రకారం మా టర్మ్ అయిపోయింది కాబట్టి నూతన కార్యవర్గ ఎన్నికలు ఇక్కడ జరుపుకోవడం గర్వకారణం. ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్లో నేను ఒక క్రీడాకారుడుగా విద్యార్థి నాయకుడిగా ఇంటికి బయటకు వెళ్ళి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేసుకొని ఆ తర్వాత తిరిగి వచ్చి క్రీడలకి అంకితమై క్రీడలను అభివృద్ధి చేయ ఉద్దేశంతోనే నేను మళ్ళీ తిరిగి పొందూరు రావడం జరిగింది. గతంలో మాతో కలిసి పనిచేసిన నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశారు, ప్రెసిడెంట్ చేశారు, ఇంటర్నేషనల్ రెఫరీ, వాలీబాల్ నేషనల్ ప్లేయర్, డిప్యూటీ కమిషనర్ కస్టమ్స్ బాంబే రిటైర్డ్ అయిన వాలీబాల్ ప్లేయర్ ఆమె మేడం, వరల్డ్ సిల్వర్ మెడలిస్టు, ఏషియా ఛాంపియన్, అర్జున అవార్డీ, వెయిట్ లిఫ్టింగ్ ఆమె ప్రెసిడెంట్ గారు, ఈయన ఒలింపియన్,
1984 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ కెరియరు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. ఇలాగా మా అసోసియేషన్ అందరూ 50% లేడీ మెంబర్స్ కొత్తగా ఈ కొత్త రూల్స్ ప్రకారం ఈరోజు లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేశాము. అలాగే పెద్ద పెద్ద ఛాంపియన్స్తో కలిసి మేము ఒక నూతన కార్యవర్గానికి మాకు 2027 ఏప్రిల్ వరకు ఈ కార్యవర్గం నడుస్తుంది. ఇకపోతే 8 ఏళ్లుగా రాష్ట్రం డెవలప్మెంట్ కాలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో అదే జరిగింది. కాకపోతే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం గుర్తించింది, ఏదో తప్పు జరిగింది, ఇంకైనా మనం కలిసి ప్రయాణించాలని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. కాబట్టి నిర్మల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం బీఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టుపస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ మానవ సేవ ఎంచుకొని పేదలను ఆదరిస్తున్న నేత సీఎం జగన్ను కొండాడారు. చంద్రబాబుకు పదవీ దాహం, ధనదాహం మాత్రమే ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డికి కేవలం పేదలను అభివృద్ధి చేయాలన్న దాహం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, అమలు చేశాడా అని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, తిరుమలలో చంద్రబాబు గురించి మాట్లాడడం అపచారమన్నారు. స్కామ్లు చంద్రబాబు ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూనే వస్తున్నాడని విమర్శలు చేశారు. అబద్ధాల పుట్టలు, TV5, ఈనాడు, ఏబిఎన్, చంద్రబాబు, పవన్, కళ్యాణ్ మాట్లాడేది పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు పార్టీ పిచ్చి పార్టీ అని, చంద్రబాబుతో ఉండే వాళ్ళంతా రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళుగా అభివర్ణించారు. ప్రజల్లో 90% మంది జగనన్నే మా నమ్మకం, జగనన్నే మాకు కావాలంటున్నారని తెలిపారు. అలా లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టంగా సవాల్ విసిరారు. అందుకే మానవ సేవే మాధవ సేవని భగవద్గీతలో బ్రహ్మాండం చేసేది. ఇక్కడ రాజకీయాలు, రాజకీయాలు లేని ఊరేదియా, రాజకీయాలు లేని ఇల్లేదియా, రాజకీయాలు మాట్లాడిన వ్యక్తులు ఎవరియా? రాక్షసులు అంతా కలిసి పేదవాళ్ళకి అంతా విద్యావంతులు అయిపోతున్నారు. బాధ నాడు ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్, ఈరోజు ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్, నాడు ఏ విధంగా ఉంది? ఈరోజు ఫ్యామిలీ డాక్టర్స్ డాక్టర్లు ఇళ్ళకి డాక్టర్లు పోయే కార్యక్రమం ఆ మానవ సేవ ఎంచుకొని వాళ్ళ కోసం పరితపిస్తూ వాళ్ళ అభివృద్ధి తన ధ్యేయంగా, వాళ్ళ ఆనందమే తన ఆనందంగా, వాళ్ళ సంతోషమే తన సంతోషంగా తీసుకొని పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో ఉన్న అందరూ కూడా మార్గదర్శకంగా తీసుకున్నారు. వారికి వారి కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి ఒకే ఒక ఓటు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఆయనకి పదవి దాహం, ధనదాహం తప్ప వేరే దాహం కనబడలేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు పేదవాళ్ళని పైకి తీసుకొని రావాలనే దాహం తప్ప వేరే దాహం లేదు. ఇంకోటి నిన్న కడప ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈసారి కడపలో కూడా ఎమ్మెల్యేలకు మేమే కలుస్తాం. మీకు దేశంలో రకరకాలైన మనుషులతో ఉంటారు. ఈ మనుషులంతా కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమంది అభివృద్ధి నిరోధక శక్తులు ఉంటారు, కొంతమంది తపన పడే బాధ ఉంటారు. మళ్ళీ చెప్తుండా, నిన్న కూడా వాళ్ళు ఏం చేశారంటే నిరుద్యోగ సమస్యని యువకులకు తీర్చని జగన్మోహన్ రెడ్డి అని ఫ్లెక్సీలు పెట్టించారు. చంద్రబాబు ఇంటింటికి ఉద్యోగం ఏమైనా చేశాడా? అసలు చంద్రబాబు మేనిఫెస్టోని చంద్రబాబు దగ్గర ఉండే పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద మేధావులు ఏమంటున్నారంటే చంద్రబాబు మా మేనిఫెస్టోని ప్రజలు నమ్మలేదు, ఆయన ఎన్ని మేనిఫెస్టోలు ఇచ్చినా ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మకాలు లేదు వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు గురించి మాట్లాడేది వేస్ట్. ఎందుకంటే స్కాములకు సంబంధించి పవిత్రమైన దేవాలయంలోనే, అంటే మీకు అందరికీ తెలుసు దేవాలయం అంటే ఈ దేవునికి సమానమైన దేవాలయం అసెంబ్లీ, అసెంబ్లీలోనే స్కాములంతా బయట స్కిల్ స్కామ్ అని ఇంకోటి మన ఇంకొక మహానుభావుడిది మార్గదర్శి స్కాములను తీసుకుని వస్తే కూడా వాటి గురించి ఎవరు మాట్లాడలా, ఎవరు ఇంకా గెలవరు. వాళ్ళకి నలుగురిని డబ్బిచ్చి కొనే సాంప్రదాయం ఎవరు తెచ్చాడు? రామారావు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.